ఈ రాష్ట్రంలో గడచిన 15 నెలలుగా రాష్ట్ర దేవాలయాల్లో అరాచక శక్తులు దాడులు చేస్తున్నాయి. వాటిని నిరోధించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. తక్షణం ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి దేవాలయాల్లో జరిగేటటువంటి దాడుల విషయంలో ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి. నిన్నగాపోన అంతరేదలు జరిగింది, తిరుపతిలో జరిగినాయి, అన్ని మత ప్రచారాలు జరిగినాయి, శ్రీకాళహస్తిలో టోకెన్స్ మాయ జరిగింది, అలాగే సింహాచలంలో భూములు పరాఘాతం అయిపోతున్నాయి, అక్కడ నష్టాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో దీన్ని నిరోధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ ఈ గ్యాప్లో కొన్ని స్వార్థపర రాజకీయ శక్తులు దీన్ని అవకాశవాదంగా మలుచుకునేటువంటి ప్రమాదం కూడా జరుగుతున్నది రాష్ట్రంలో. తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి రాజనీతికృత వ్యవహరించాలి, లేదంటే మత సామరస్యానికి విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నవుతుందని కూడా సవ్యంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి దాడుల్లో మైనార్టీ ఆస్తులు కావచ్చు, లేదా మామూలు క్రైస్తవ ఆస్తులు కావచ్చు, మిగిలిన ఏ మతాలైనా కావచ్చు, మత సామరస్యానికి భారతదేశం పుట్టినిల్లు, ఆంధ్ర రాష్ట్రం కూడా మత సామరస్యానికి పుట్టినలే. అటువంటి వాడు ఒక ప్రత్యేకంగా హిందూ దేవాలయాల మీదే దాడు జరుపుకునేటటువంటిది శోచనీయం. వాళ్ళ భక్తుల యొక్క మనోభావాలు కాపాడే విషయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతిలో కూడా ఉందని తెలియజేస్తూ, దీనికి నైతిక బాధ్యత వాళ్ళు ఎవరైతే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారు కూడా రాజీనామా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే ఇప్పుడు జరిగినటువంటి పొదుపు సంఖ్యలో జరిగినటువంటి కేసుల విషయంలో కూడా వెంటనే సిబిఐ విచారణ కూడా జరిపించాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో చేయబడిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. వెను వెంటనే ఈ యొక్క ఆపకపోతే భక్తుల పక్షాన్ని భక్తుల మనోభావాలు కాపాడే విషయంలో అన్ని మతాలు కాంగ్రెస్ పార్టీకి సమానమే. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మతాల జోలికెళ్ళ లౌకికవాదంతో పనిచేసింది తప్ప, ఏనాడు కూడా మత సామరస్యం కోసం పనిచేసింది తప్ప, ఒక మతాన్ని అడ్డం పెట్టి ఎన్నికల కోసం, మతాన్ని అడ్డం పెట్టి అధికారం కోసం వచ్చి చరిత్ర కాంగ్రెస్ పార్టీ లేదని కూడా ఈ సందర్భం మనం చేస్తూ, ఎన్నిటి మీద కూడా తక్షణం సిబిఐ విచారణ జరిపించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.